హలో గైజ్ హవర్ ఆల్ దిస్ ఇస్ యువర్ విజయా టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా టీచర్ ఈనాడు హాయి బుజ్జిలోంచి మరో మంచి కథ చిన్న కథ మాట సాయం రచన ఆరుపల్లి గోవిందరాజులు గారు ఇక కథ ఇలా మొదలవుతుంది రాధాపురంలో అంజయ్య నివసిస్తుండేవాడు అతడి స్నేహితులు తమ తల్లిదండ్రుల వద్ద ఇచ్చిన పెట్టుబడులతో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు చక్కగా రెండు చేతులు సంపాదిస్తూ హాయిగా జీవిస్తున్నారు ఇది చూసి అంజయ్యకు బాధ కలిగింది నా తండ్రి నుంచి నాకు ఆస్తులేమీ రాక నేను ఇలా బతకాల్సి వస్తుంది ఏ రోజుకైనా నా స్నేహితుల్లా నేను వ్యాపారం చేసి సుఖంగా జీవించాలి అని నిశ్చయించుకున్నాడు పక్క ఊరిలో అంజయ్యకు చాలా మంది బంధువులు ఉన్నారు వారి సహా సాయం పొంది ఏదో చిన్నపాటి వ్యాపారమైన ప్రారంభించాలనుకుని బయలుదేరాడు కానీ ఎవ్వరూ అంజేయకు సాయం చేయలేదు పైగా వ్యాపారం అంటే మామూలు వ్యవహారం కాదని నిరుత్సాహపరిచారు దారిలో అంజయ్యకు యాదగిరి అనే స్నేహితుడు కలిశాడు అంజయ్య విషయమంతా అతను చెప్పి బాధపడ్డాడు వ్యాపారం చేయటానికి కూడా కాలం కలిసి రావాలి లేకపోతే రాణించడం కుదరదు పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయటానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి మన తెలివితేటలు ఉపయోగించాలి అప్పుడు లాభాలను కళ్ళ చూడగలుగుతామో అన్నాడు ఆ మాటలు అంజయ్యకు కొండంత బలాన్ని ఇచ్చాయి అక్కడి నుండి తన నడక ప్రారంభించాడు ఒక మైదానంలో బాగా గడ్డి మొలిచి ఉంది అక్కడ గోపయ్య అనే వ్యక్తి గడ్డిని పెరిగి చిన్న చిన్న కట్టెలుగా కడుతుండడం అంజయ్ కంటబడింది విషయం కనుక్కుందామని దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు ఇవి అమ్ముకుంటే నాలుగు డబ్బులు వస్తాయి నా దగ్గర పనిచేసే అబ్బాయి ఈరోజు రాలేదు నేను ఒక్కనే పనిచేయటం నాకు చాలా కష్టంగా ఉంది కొంచెం సాయం చేస్తావా ఊరికే వద్దులే అన్నాడు గోపయ్య తనకు డబ్బులు ఇస్తాడనే ఆశతో సాయం చేశాడు అంజయ్య కానీ అంతా అయ్యాక గోపయ్య రెండు కట్టల గడ్డి అంజయ్య చేతికి ఇచ్చాడు అంజయ్య నిరాశ చెందిన చేసేది లేక ఆ గడ్డి కట్టెలను తలపై మోస్తూ ముందుకు నడిచాడు కొంత దూరం వెళ్ళాక పైడిరాజు అనే పాడి రైతు అంజయ్యను పిలిచి తన ఆవులు గేదెల కోసం గడ్డి తీసుకుని కుండ నిండా పాలు ఇచ్చాడు అంజయ్య పాలకుండను తీసుకుని నడుస్తుండగా ఓ చెట్టు కింద టీ పలహారం అమ్ముతున్న తులసమ్మ పిలిచి పాలు తీసుకొని కడుపు నిండా టిఫిన్ పెట్టింది కొన్ని పలహార పొట్టాలు చేతిలో పెట్టింది అందరూ పిష్నారుల్లా ఉన్నారు ఎవరు ఒక పైసా అయినా ఇవ్వకుండా అవి ఇవి చేతులు దులుపుకుంటున్నారు అని బాధపడుతూ బయలుదేరాడు దారిలో ఓ చోట ఓ వ్యక్తి చిన్న చిన్న పూల మొక్కలు కాయగూరల నారును అమ్ముతున్నాడు అంజయ్య దగ్గర ఉన్న ఆహార పొట్లాలు తీసుకొని కొన్ని పూల మొక్కలు కూరగాయల నారును ఇచ్చాడు అంజయ్య ఇల్లు చేరి తన ఇంటి పెరటిలో వాటిని నాటాడు రోజూ వాటికి చక్కగా నీరు పోసేవాడు కొన్ని రోజులకు చక్కగా వర్షాలు కురిశాయి కొన్ని రోజుల్లోనే మొక్కలకు పూలు పూశాయి కాయగూరలు కూడా కాపుకొచ్చాయి పూలు కాయగూరలు సంతకు తీసుకెళ్ళి అమ్మాడు అలా వచ్చిన డబ్బుతో రెండు కోడి పెట్టలు కొన్నాడు అవి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగాయి అలా అలా కొన్ని వందల కోళ్ళు తయారయ్యాయి వాటి మీద వచ్చిన ఆదాయంతో మేకలు పాడి ఆవును కొన్నాడు ఓవైపు పాల వ్యాపారం మరోవైపు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ అంజయ్య కూడా రెండు చెదుర సంపాదిస్తూ కొన్ని సంవత్సరాల్లోనే ఊరిలోనే అందరికంటే ధనవంతుడయ్యాడు తాను కష్టంలో ఉన్నప్పుడు తన మాటల ద్వారా తనలో ధైర్యం నింపిన తన స్నేహితుడు యాదగిరికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు చాలాసార్లు అతనికి తనకు తోచిన సాయం చేశాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాము కష్టం వచ్చిందని అధైర్యపడకుండా మన ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అదే మన ఫలితానికి దారి చూపిస్తుంది సరేనా ఇక కథ కంచికి మనం ఇంటికి మరో కథతో మనం మళ్ళీ కలుసుకుందాం ఈలోగా ఇంకా మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ విజయ టీచర్ థ్యాంక్ యూ